హాయ్ హలో వెల్కమ్ టు విఆర్ ఫిల్మ్ మేకర్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పెద్ద కాపా పార్ట్ వన్ బ్రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శ్రీకాంత్ అడ్డాల గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెద్ద కాపు మూవీ గురించి మాట్లాడుకోవడానికి ముందు శ్రీకాంత్ అడ్డాల గారు చేసిన మూవీ లిస్ట్ ఏంటో తెలుసుకుందాం రెండు వేల ఎనిమిదిలో కొత్త బంగారు లోకం రెండు వేల పదమూడులో సీతమ్మ వాకిట్లో సినిమాలు వేసే రెండు వేల పద్నాలుగులో ముకుంద రెండు వేల పదహారులో బ్రహ్మోత్సవం రెండు వేల ఇరవై ఒకటిలో నారప్ప అండ్ ఇప్పుడు పెద్ద కాపు మూవీ చేస్తున్నారు ఒకప్పుడు ఫ్యామిలీ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న శ్రీకాంత్ అడ్డాల గారు బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నారప్ప లాంటి మాస్ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేసి కంప్లీట్ మాస్ డైరెక్టర్ అయిపోయారు ఇప్పుడు పెద్దగాపో అనే రస్టిక్ అండ్ వైలెంటిక్ మూవీ చేశారు శ్రీకాంత్ అడ్డాల గారు ఇంకా ఈ మూవీ క్యాస్టింగ్ విషయానికి వస్తే విరాట్ కర్ణ ప్రగతి శ్రీవత్సవ్ రావు రమేష్ గారు నాగబాబు గారు ఇలా చాలామందే ఉన్నారు ఇంకా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు నచ్చలేదు భయ్య ఎందుకంటే నారప్ప తర్వాత వస్తున్న మూవీ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో అలాంటి ఎక్స్పెక్టేషన్తోనే థియేటర్కి వెళ్ళాను కానీ ఏం మాత్రం ఎంగేజింగ్ అనిపించలేదు ఇంకా స్టోరీ విషయానికి వస్తే నైన్టీన్ ఎయిటీలో సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపిస్తారు ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఇద్దరు అధికారానికి అలవాటు పడిన వ్యక్తులను సెలెక్ట్ చేస్తారు సో అందులో ఎవరికి టికెట్ ఇచ్చారు అనేదే మూవీ ఇంకా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే మూవీ పంతొమ్మిది వందల ఎనభైలో బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఎయిటీస్కి కి మారాక వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ చాలా తీశారు హీరో ఎంట్రీ అండ్ ఫైట్ సీన్స్ వరకు చాలా బాగా తీశారు అక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ అంతా క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఇలా స్లోగా మూవీలోకి తీసుకెళ్తారు శ్రీకాంత్ అడ్డాల గారు ఇంకా మూవీలో సీన్స్ విషయానికి వస్తే నాకైతే అస్సలు సంబంధం లేకుండా వచ్చాయనిపించింది అండ్ సాంగ్స్ బాగున్నా కూడా సరైన ప్లేస్మెంట్ లో లేవనిపించింది అండ్ లవ్ ట్రాక్ కూడా జస్ట్ టెన్ మినిట్స్ అలా వచ్చి వెళ్తుంది అలాగే కొన్ని సీన్స్ ల్యాక్ చేశారు అనిపించింది అండ్ హీరో యాక్టింగ్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు అండ్ డబ్బింగ్ కూడా సెట్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఫ్లాష్ బ్యాక్ అంతగా ఏం అనిపించలేదు అలా వెళ్లే కొద్దీ మూవీ ఎటు వెళ్తుందో కూడా అర్థం కాలేదు అలా హీరో కి మధ్య ఫైట్తో మూవీ ఎండ్ అవుతుంది తర్వాత పార్ట్ బట్ నాకు మాత్రం ఏం మాత్రం క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విరాట్ ఖన్నా పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది అక్కడక్కడ లిప్సింగ్ అవ్వలేదు ఎందుకంటే అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ని చేయడం అంటే కొంచెం కష్టమే బట్ ఓకే అండ్ ప్రగతి ఆల్సో టూ గుడ్ లవ్ ట్రాక్ చిన్నదే అయినా చాలా బాగుంది అలాగే రావు రమేష్ గారు కూడా బాగా చేశారు అండ్ అనసూయ రాజు కనకాల గారు కూడా ఓకే అనిపించింది అలాగే నాకు పర్సనల్గా ఈశ్వరీరావు గారు యాక్టింగ్ బాగా నచ్చింది చాలా బాగా చేశారు కూడా ఇంకా టెక్నికాలిటీ విషయానికి వస్తే ఫస్ట్ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి ఈ మూవీకి బాగా వర్క్ అయింది ఏదైనా ఉంది అంటే అది మిక్కీ జయమేయర్ గారు చేసిన మ్యూజిక్ అండ్ చోటాకే నాయుడు గారి సినిమాటోగ్రఫీ ఇట్స్ వాస్ టూ గుడ్ అలాగే ఎడిటింగ్ కూడా బాగుంది ఇంకా డైరెక్షన్ గురించి మాట్లాడితే ఎయిటీస్లో వైలెన్స్ని చూపిద్దాం అనుకున్నారు మూవీ స్టార్టింగ్లో బాగానే వర్కౌట్ అయినా తర్వాత అంత ఇంపాక్ట్ లేదనిపించింది అక్కడక్కడ డైలాగ్స్ కూడా సరిగ్గా అర్థం కావు ఆలోపు ఇంకో సీన్కి వెళ్ళిపోతారు అలాగే సెకండ్ హాఫ్ సాలిడ్ సాలిడ్గా ఉంటే బాగుండు అనిపించింది అండ్ దిస్ ఈజ్ ద రివ్యూ గైస్ మరిన్ని రివ్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ ఫిలిం మేకర్